కౌన్సిల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా అనుక్షణం ప్రజల పక్షాన నిలబడుతూ మరి వెన్నంటే ఉంటూ ప్రజల సౌకర్యార్థం వినూత్నమైన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టడం జరిగింది. మరి అనుకోని విధంగా మేము వచ్చి రాగానే ప్రపంచమంతా కూడా ఏం చేయాలి ఏంటి అని అర్థం కాని ఒక దిగ్భ్రాంతి పరిస్థితి, కోవిడ్ 19 పాండమిక్ పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులలో కూడా మరి మొట్టమొదటిసారిగా టౌన్ అంతా కూడా వీధి వీధిన వాడవాడన అలుకు చల్లినట్టుగా కూడా ఇంటెన్సివ్ శానిటేషన్స్ డ్రైవ్ చేపట్టి ఎక్కడికక్కడ కూడా శానిటైజ్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందు చేస్తూ ఉన్నాము. మరి ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నారు. మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా ప్రతి ఒక్క విషయంలో మా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇటు పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, మరి ఎక్కడికక్కడ ఓపెన్ జిమ్స్, ప్రజల ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్స్ నిర్మించడం కానివ్వండి, మరి చివరి మజిలి అయినటువంటి వైకుంఠ ధామాల అభివృద్ధి కానివ్వండి, మరి ఎక్కడికక్కడ అన్ని వార్డులలో కూడా అన్ని వార్డులలో మరి నాపరాభేదం లేకుండా కూడా అన్ని వార్డులలో ఎలాంటి పక్షపాతం లేకుండా కూడా మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాము. మరి అటు సీసీ కెమెరాలు, ఇటు సెంట్రల్ మీడియన్, మరి స్ట్రీట్ లైట్స్, సెంట్రల్ లైటింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్టీపీ కానివ్వండి, డిఆర్సీసీ కానివ్వండి, చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా క్షుణ్ణంగా ఈ ప్రగతి నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ 2 సంవత్సరాల ప్రగతిని మరి ముందుకు వెళ్తూ ఉంటే మరి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఆ విమర్శలు అర్థం లేని విమర్శలు, ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, నడిచే ఎద్దునే ఎవడైనా పొడుస్తారు. మరి ముందుకు వెళ్తున్నారు, అభివృద్ధి కనిపిస్తుంది, ప్రజలు కూడా వాళ్ళ పక్షాన నిలబడుతున్నారు అని చూసి ఓర్వలేనితనంగా మరి కౌన్సిల్ మీద బురద జల్లే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. మేము దాన్ని అసలు పట్టించుకోము, అర్థం లేని వాదనలు పట్టించుకోము. పట్టించుకోకుండా డెఫినెట్గా కూడా మా కౌన్సిల్ మెంబర్ అందరము కూడా కంకణ బద్ధులమై ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల అభివృద్ధికి అలాగే మౌలిక వసతుల కల్పనకై నిరంతరం కౌన్సిల్ పనిచేస్తుందని ఈ సందర్భంగా మరి ఒకసారి తెలియజేసుకుంటూ డెఫినెట్గా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నాము. ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి ఒక్కటి కూడా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనుక్షణం కూడా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రతి ఒక్క పనిలో కూడా వారు మరి సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక మీదట కూడా మరి సంపూర్ణ సహకారం మాకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు సహకారం, అలాగే మా అధినాయకురాలు గౌరవ కవితక్క గారి సహకారంకి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ మరి మన జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, అదేవిధంగా మన అనుక్షణం మేము ఎలాంటి కార్యక్రమం చేసినా 100% అది సక్సెస్ అవ్వాలి, ప్రజల్ని రీచ్ అవ్వాలంటే మాకు ఎప్పుడు కూడా పెన్నంటే నిలిచినటువంటి మా మీడియా, ప్రెస్ అండ్ మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఇప్పుడే విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు దేశాయి గారు డెఫినెట్గా కూడా ది బెస్ట్ కౌన్సిల్గా ముందుకు వెళ్తూ జగిత్యాల పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ సుందరీకరణ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ మరొకసారి పేరు పేరున అందరికీ కూడా పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ముఖ్యంగా 2 సంవత్సరాలు ముగించుకొని ఎన్నో కార్యక్రమాలు వాడవాడన అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణం చాలా పురాతనమైన పట్టణం. 1956లోనే ఇది మున్సిపాలిటీ అయింది, అంటే దాదాపు ఒక 65 ఏళ్ళ కింద. అప్పటి నుంచి నిరంతరం జనాభా పెరుగుతూ ఉన్నారు. పెరుగుతూ ఉన్న పట్టణం కొద్దిగా 90% నిండిపోయింది. ఎక్కడ కూడా ఒక ఖాళీ స్థలం లేని పరిస్థితి. 90% లేదు, నేను ఏదో వట్టి లెక్క చెప్తాను. ఇది ప్రభుత్వము ఒక కమిటీ వేసి దానిపైన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చెప్పే మాట, 90% నిండిపోయి ఉండే. అంటే ఎక్కడన్నా గాలి పీల్చుకుందామంటే, ఒక 100 చెట్లు పెడదామంటే జాగలేని పరిస్థితి.
అలాంటి సందర్భంలో మరి జగిత్యాల పట్టణం 25,000 జనాభా తోటి 1952 ఇప్పుడు 120,000 జనాభా పోయింది. మరి దీన్ని విస్తరింపజేయాలని చెప్పి చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులను ప్రజలను ఒప్పించి లింగంపేట గ్రామాన్ని, టిఆర్ నగర్ గ్రామాన్ని, తిప్పనపేటలో కొంత భాగం, శంకులపల్లి అదంతా, మోతలో గోవిందపల్లి ఆ ప్రాంతం, హసనబాద్లో కొంత, అదేవిధంగా తిమ్మాపూర్లో కొంత భాగం, దరూర్లో దాదాపు 600 ఎకరాలు జగిత్యాల పట్టణం కలుగుతుంది. దాంతో ఈరోజు కొంత మనకు అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు, పచ్చదనం పెంచుకోవడానికి, పార్కులు చేసుకోవడానికి, శ్మశాన వాటికలు అభివృద్ధి చేసుకోవడానికి, అదేవిధంగా చెట్లు పెంచుకోవడానికి, కొత్త ఆఫీసులు నిర్మించుకోవడానికి ఈ రకంగా కొంత వెసులుబాటు అయ్యాయి. పాత పట్టణం కూడా అందరికీ తెలుసు పూర్తి అస్తవ్యస్తంగా తయారైండే, ఎక్కడ కూడా పర్మిషన్లు లేని పరిస్థితి, ఒక్క లేఅవుట్లు లేవు, రోడ్లు సగం లేవు, ఏ మోరి నీళ్ళు ఎటు పోవాలో తెలియని పరిస్థితి. ఇవి అటువంటి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయినా, ఇవి మావులు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు అయినా, ఇక కోసం మాకు తెలుస్తుంది కాదు, పట్టించుకోకపోతే వాడు అడిగేటోడు ఉన్నాడు. కానీ ఈ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం నాడే చెప్పిన నేను, ఓ పెద్ద ముళ్ళ కిరీటం ఇది, చాలా కష్టాలు ఉంటాయి, ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్నది, ఎంతో మందికి అవకాశాలు వచ్చినాయని దీన్ని సెట్ చేయలేదు, ఇంత తక్కువ సమయంలో మనం ఏం చేయలేం, కానీ ఉన్నంతలో చేయాలని చెప్పి కంకణభద్రమై మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారం తీసుకొని, కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకొని, ముఖ్యంగా ప్రీతమ నాయకులు, పురపాలక శాఖ మంత్రి కేటి రామారావు గారి సహకారం తీసుకొని పట్టణంలో కొంత మాస్టర్ ప్లాన్ రివైజ్ చేసి 50 రోడ్డు 100 ఫీట్లని, అదేవిధంగా బీట్ బజార్ ఏరియా కావచ్చు, వాణినగర్ ఏరియా కావచ్చు, కొండలగాడెన్ ఏరియా కావచ్చు, బట్టివాడ కాలేజ్ గొల్లపల్లి తోబా, అట్లనే గోవిందపల్లిలో వీకేపీ ముందట ఆ ఏరియా, ఇట్లా పట్టాల ఏరియాలలో కంప్యూటర్స్ పర్మిషన్ వచ్చే అవకాశాలు లేకుండా విజయపూర్ అదంతా కూడా సెట్ చేసి మొత్తం మందికి ఇప్పుడు పర్మిషన్లు వచ్చే విధంగా, ఏది వ్యాపార సముదాయాల జోనో, ఏది రెసిడెన్షియల్ జోనో, అది చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇలా రాష్ట్రంలో ఒక రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ చేసిన ఘనత మాకే దక్కిందని చెప్పి మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఇంతటి ఘోరమైన పరిస్థితి అంటే కాంతి భవన్ పక్క నుంచి ఎండి శంకర్ సార్ నుంచి బైపాస్ రోడ్డు పోయే మధ్యలో రోడే లేదని వచ్చిండు, ఆ రోడ్డు మళ్ళా పెట్టి తీసుకొచ్చాం. అట్లనే వైశా భవనం ఉంటుంది, ఏం లెక్కలు అక్కడ కట్టినది, కానీ అలాగలో పెద్ద రోడ్డు నిజామాబాద్ రోడ్డుకు ఉండదు అని చెప్పి అదొక మన పాత ప్లాన్లో ఉండేది, దాన్ని కూడా తీసేయించినాం. అంటే ఒక ఉదాహరణ మంచుకు చెప్తున్నాను, ఎందుకంటే పట్టణం నడిపోవడం అంటే ఈ రకంగా గిన్ని తప్పులు ఉండే పట్టణాలు ప్రాంతాలలో పర్మిషన్లు రాకపో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టారు. నేను చెప్పిన కదా ఇంత ఉంది ఐడియాస్, అది చాలా ఒక నిజంగా మేము అచీవ్మెంట్. పెద్దలు మాకు దేశ అన్న, సతీష్ అన్న కూడా బాగా సహకరించారు, ఎందుకంటే వాళ్ళకు ఇదివరకు గతంలో అనుభవం ఉండే మా శంకర్ అన్న కూడా, మాజీ కౌన్సిలర్, చాలామంది సీనియర్ కౌన్సిలర్స్ కూడా బాగా సహకరించారు, అది చేయలేదు. దాంతోపాటు అభివృద్ధి విషయంలో ఎందరు అవునన్నా కాదన్నా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ధరవపురి రోడ్డు నుంచి జమా మస్జిద్ దానిక 4.5 కోట్లతో, పద్మనాయక దగ్గర నుంచి ధరవపురి బ్రిడ్జ్కి వెళ్ళి మంచిర్యాల పై దానిక 3 కిలోమీటర్ లైన్గా డివైడర్ వేసి అలా మట్టి పోసి చెట్లు పెట్టి సెంట్రల్ లైటింగ్ చేసాం. అదేవిధంగా మళ్ళీ 50 రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ చేస్తూ ఉన్నాం. రోజులు అన్నీ ఉన్నాయి, ఇవాళ చెరువులు మంచిగా చేస్తున్నాం, శ్మశాన వాటికలు బ్రహ్మాండంగా చేసాం, పార్కుల అభివృద్ధి ముందడికి పోతూ ఉన్నది, మహిళలకు ఎక్కడికైనా నచ్చితే బాత్రూమ్ పోతామంటే పోయే పరిస్థితి లేకుంటే జగిత్యాల పట్టణంలో అటువంటిది, ఎక్కడికక్కడ టాయిలెట్స్, రామటాకీస్ కాడ ఇవన్నీ కట్టించాం. మార్కెట్ ఎంత అధ్వానంగా గడియారం కాడ ఉంటే జగిత్యాల ప్రజలందరూ కూడా తెలుసు. రైతు బజార్ చేసిన తర్వాత, అంగడి గదులు ఓపెన్ చేసిన తర్వాత, ఇవాళ ఒక 20 ఏళ్ళ తర్వాత తహసీల్ చౌరాస్తాకి వెళ్ళి గడియారం కాడికి కారో, జీబో, ఆటోనో పోతున్నది, అసలు మనుషులు నడవరాని పరిస్థితి. మార్కెట్లకు మనిషి పోతే మనిషి రాని పరిస్థితి. గడియారం కాడ ప్రతి గద్దె మీద గంప పెట్టుకొని కూర్చుంటే ఆ ఆడబిడ్డలు, మన రైతాండలను జరుగుమా నవ్వులు, లేవుమా నవ్వులు, ఆనాటి పరిస్థితికి వెళ్ళి ఆ రైతున్నారు, ఆ రైతు బిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు ఇవాళ రైతు బజార్లో గౌరవంగా కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇవాళ వ్యాపారం బ్రహ్మాండంగా పెరిగింది. అట్లనే పళ్ళ మార్కెట్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయలు వేసించి ప్రతి వార్డులో సీసీ రోడ్లు వేసి
అయితేగా అతి ముఖ్య విషయం కూడా ఇక్కడ అందరూ కూడా అభివృద్ధి బాగా చేయాలన్నారు. ఇంకా నిధులు కావాలని ఆలోచన. కానీ మా దురదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఈ కౌన్సిల్ అచ్చుడు, బడ్జెట్ పెట్టుడు, ఆ కరోనా నెత్తి మీద అచ్చుడు ఒక శనేశ్వరం లెక్క తలిగిండు. ఆ టైంలో కూడా ఇంతకుముందు చెప్పినట్టు శానిటేషన్ మెయింటైన్ చేసుకుంటా దాదాపు ఒక 50 ఆటోలు ట్రాక్టర్లు అన్ని కలిపి 50 కొని డంపింగ్ యార్డ్ కూడా ఎక్కడికక్కడ చెత్త నిండకపోతుంది ఇవాళ ఈ ప్లాస్టిక్ వాడకంతో. మొత్తం మళ్ళీ 12 ఎకరాలు తీసుకొని అక్కడ డిఆర్సీసీ సెంటర్, డ్రైరో రిసోర్స్ సెగ్రిగేషన్ సెంటరు, సెగ్రిగేషన్ సెంటరు, అదేవిధంగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ FSTP అంటారు. మనందరికీ ఇంటింటికి బాత్రూమ్లు ఉంటాయి. నిండిన కేడవారెత్తరు ఎవరైనా ఆలోచన చేసిండ్రు, కేడబడితే ఆడ వారెత్తం, అది కూడా ఎక్కడ పడితే అక్కడ వారేయకుండా 1 కోటి రూపాయలతోటి అది పని అయిపోయింది. దాన్ని కూడా ప్రారంభించుకోండి. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకుంటున్నాం. అంటే ఈ రకంగా పట్టణ అభివృద్ధికి ఎన్నో చేస్తాం. మరి ఇది కొన్ని 100 ఏళ్ళ కింద పుట్టిన ఊరు. ఈ 100 ఏళ్ళ కింద పుట్టిన ఊరును 2 ఏళ్ళల్లో, 4 ఏళ్ళల్లో, 5 ఏళ్ళల్లో ఉల్టా పుల్టా చేయలేము. కానీ ఒక్కటి మాత్రం ధైర్యంగా భరోసా ఇచ్చి అలా ప్రజలకు చెప్పినాం. మా కౌన్సిలర్లో కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరైనా మేమైనా గర్వంగా చెప్పుకోవచ్చు, అంతకు ముందు శాసనసభ్యులు ఒక 10 ఏళ్ళలో చేసిన పని ఈ 4 ఏళ్ళల్లో ఎక్కువ నిధులు తెస్తామని చెప్తాం, తెచ్చినాం ఇప్పటికే. అదేవిధంగా మీ కౌన్సిలర్స్ కూడా వాడకు లెక్కతోటి చూపెడతా, ప్రతి వాడ కూడా మీకంటే ముందున్న కౌన్సిలర్స్ కంటే మీరు డబల్ పనులు చేసేలాగా చూస్తాం. ఊరు మొత్తం మనం ఎగ్దాం మంచిగా చేయలేము. మీకంటే ముందున్న కౌన్సిలర్ 2 సిమెంట్ రోడ్లు వేస్తే మీరు 4 వేసేటట్టు, 2 మోర్లు వేస్తే 4 మోర్లు వేసేటట్టు, మీ వాడకట్టుకో 4 వాడకట్లు కలిపి ఏం లేకపోతే ఓ పార్కో ఏదో నైటట్టు, వాళ్ళు ఎన్ని చెట్లు పెట్టిందో అంతకు డబల్ చెట్లు పెట్టేటట్టు, వాళ్ళు నీళ్లు తాగేదానికి ఎన్ని పైప్లైన్లు వేసారో అంతకంటే ఎక్కువ పైప్లైన్ వేస్తూ ఇస్తాం. ఇవాళ 50 కోట్లతోటి పైప్లైన్లు వేస్తున్నాం, ఇంకా 10 కోట్లతోటి అవన్నీ సిమెంట్ రోడ్లు చేసేది ఉన్నది. అడిగిన ముఖ్యమంత్రి గారిని, కేటీ రామారావు గారిని నిధులు తప్పకుండా వేస్తాం. జగిత్యాల జిల్లా అయింది, జిల్లా అయిన తర్వాత మున్సిపాలిటీ మీద బాధ్యత ఎక్కువ పడ్డది. మా చైర్మన్ గారు చెప్పలేకపోయారు కానీ వాస్తవానికి చాలా బాధ్యత పడ్డది. ఎందుకంటే పట్టణం పెరిగింది విస్తీర్ణం. టిఆర్ నగర్ కలిసే, లింగంపేట కలిసే, గోవిందపల్లె కలిసే, శంకులపల్లి కలిసే, గిన్ని ఆఫీసులు వచ్చాయి. కలెక్టర్ ఆఫీసులో అంటేనే కలెక్టర్ ఆఫీస్ అనగానే సముదాయం, 57 ఆఫీసులు, అదేవిధంగా అధికారుల ఇండ్లు, ఇవంతా కూడా నూతనంగా కొన్ని 100 కోట్లతో డెవలప్మెంట్ వచ్చింది. కొత్తగా హాస్పిటల్ ఎక్కువైపోయింది, డాక్టర్లు పెరిగారు, ప్రైవేట్ హాస్పిటల్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. కత్తి మీద సాగు లాంటిది సడన్ డెవలప్మెంట్ ఉంది జగిత్యాల జిల్లా అయిన తర్వాత. కాబట్టి ప్రాంత ప్రజలు కూడా తడిచెత్త పొడి చెత్తలు వేరే ఎక్కడవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ప్లాట్లు పెట్టుకునేటోళ్ళు, కట్టుకునేటోళ్ళు పొద్దుగాలు అయితేనే రోడ్డు ముందరికి కడతాం, నన్ను ఆపుతున్నారు అంటే మేమేం చేయలేము. మొన్న నా మిత్రుడు ముఖ్య కార్యకర్త చనిపోతే నేను మా జడ్పీ చైర్మన్ గారు పోయింది, మా కారు అయితే అడది కొరాలి. ఇవాళ కొత్తగా 300 బంగ్లా పెడుతున్నాడు, అలా 3 కార్లు వస్తాయి, రోడ్డు మీద కాంపౌండ్ పెడుతున్నాడు. మేము ఇద్దరం కళ్ళతో చూసాం, మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇటువంటి వాటిలో అయితే నేనైతే ఎక్కడ కూడా విచక్షణ రహితంగా ఉంటాం. మళ్ళీ ఇటుకి టాస్క్ ఫోర్స్ వచ్చింది, జేసీబీ వచ్చింది అనొద్దు. మా కౌన్సిలర్లు కూడా దయచేసి 2 చెట్లు దానం పెట్టి చెప్తున్నా, మీరు ఏమన్నా అడుగురు నేను చేస్తా, కానీ రోడ్డు మీద గట్టు తీస్తే మాత్రం ఊపునేది లేదు. మీరు ముందుగానే చెప్పుకోరు బరాబర్ నా దృష్టికి వస్తే కలగ అధికారుల దృష్టికి ఇవ్వాలి. ఆకాశరామన్ ఉత్తరం ఎవరు వాట్సాప్లో పెట్టినా అధికారుల దృష్టికి పోతుంది. టాస్క్ ఫోర్స్లో మున్సిపాలిటీకి సంబంధం లేదు, వాటి పోయి నిలబడే కమిషనర్కి చెప్పు, కమిషనర్కి చెప్పండి, ఏం చెప్తే ఏం చేస్తారు కమిషనర్. కలెక్టర్ గారు ఆర్డర్ ఉన్నాక ఆడివో మేడం అక్కడ కూర్చున్నాక ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, ఆ మేడం గారు స్టేట్ టాప్ ర్యాంకర్, మనం చెప్తుంటారా? డిఎస్పీ ఉంటారు కాబట్టి మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నా. ఒక్కరోజు మనము మార్చలేము, కానీ మనం కింద నిబద్ధతతో ఉంటే. ఇవాళ ఈ కరీంనగర్ డైరీ ఉదాహరణ. ఒకప్పుడు లాసులలో ఉంటుండే, చెల్మెట రాజేశ్వరరావు చైర్మన్ అయిన తర్వాత ఇవాళ 70,000 మంది రైతులు హ్యాపీగా ఉన్నారు. కేడీసీసీ బ్యాంక్ ఒక ఉదాహరణ, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్. 85 నుంచి నష్టాల్లో 2005 దాకా నడిచిన, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఇండియాలో 1 బ్యాంక్. మా కౌన్సిలర్సు ప్రజలు కానీ సహకరిస్తే, అధికారుల సహకారం ఉంటే ఖచ్చితంగా ఈ పట్టణాన్ని ఒక 10-15 ఏళ్ళలో మళ్ళీ 1 పట్టణం చేయొచ్చు.
పాతయి పాతయి అవన్నీ మనం కులగొట్టుకుంటూ కూర్చుంటామా? కొత్త ఏరియా ఏదైతే డెవలప్ అవుతుందో, ఇవాళ మూతే శివార్లే కావచ్చు, తిప్పనపల్లి శివారు కావచ్చు, దరూర్ శివారు కావచ్చు, తిమ్మాపూర్, కళ్ళపల్లి, ఇవన్నీ హసనాబాద్ దగ్గర దగ్గర ఉంటున్నాయి. ఇవన్నీ కొత్త నిర్మాణాలు వచ్చి ఇక్కడ పాతయి గులబట్టి కట్టేటప్పుడు కొద్ది ఎంకాయ సరి కట్టుకొని ఉంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది, రోడ్లు డెవలప్ అవుతాయి. నేను మొమ్మాట లేకుండా చెప్పినా, మొన్న మా పద్మసింగ్ గారు వాడుకోలేదు, నా మంచి మిత్రుడు ఇల్లు కట్టుకుంటున్నాయంటే మంచిది 6 ఫీట్ల ఎనక జరిగి కట్టుకోమని చెప్పిన, నాకు మంచి మిత్రుడు, నాకు ఓటేసిండు, నా కోసం జెండా మోసినారు, నా కుటుంబం అంతా నాకు తెలుసు, కానీ సాఫ్ చెప్పిన 6 ఫీట్ల ఎనక జరిగి కట్టుకో తమ్మే తనమే. మరి మా అందరం కూడా కొద్ది నిక్కచ్చి ఉంటేనే ఈ పట్టణం మంచిగా అవుతుంది. కాబట్టి పరిశుభ్రతలో, పచ్చదనంలో, మనం రోడ్లు వెడల్పు కార్యక్రమంలో అందరం కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పుకుంటూ, బ్రహ్మాండమైన అభివృద్ధి 2 సంవత్సరాలు జరిగింది, బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. కొన్ని కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అన్ని మున్సిపాలిటీలలో ఉన్నాయి. రోజు నిన్నాకమన్న పక్క మున్సిపాలిటీలో కూడా డీజిల్ అని కథ అని ఓ పేపర్లు వచ్చింది. అవి జరగకుండా మనం చూసుకోవాలి, రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీడియా బాధ్యత మనం చేసినవి రాస్తారు, విమర్శలు రాస్తారు. మన అభివృద్ధి పనులు కూడా ఇన్ని ఉన్నాయి, అన్ని పేపర్లలో ఫోటోలు వచ్చినాయి, ఇవి ఉన్నాయని వచ్చినాయి. కానీ ఏమన్నా లోటుపాట్లు అయితే కూడా రాస్తున్నారు, దాన్ని మనం సద్విమర్శగా తీసుకొని మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. కొన్ని కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు వేసాం, కొన్ని కోట్ల రూపాయల డ్రైనేజీలు కట్టినాం, ఇంకా కూడా కట్టాల్సి ఉన్నాయి. ప్రతి త్వరలోనే దాదాపు ఒక 200 వర్కులు 10 కోట్లతోటి మనం పని చేసుకోబోతున్నాం. 110 కోట్ల వర్కులు అయితే నిన్న టెండర్ ఓపెన్ చేసేసాను, ఇంకా 59 వర్కులు కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అతి త్వరలో చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.